బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారిలో పల్లవి ప్రశాంత్ ఒకరు రైతు గురించి ఎమోషనల్ గా మాట్లాడుతూ ఈనా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు ఒక్కసారిగా పాపులర్ అయిన ఈనా ఏకంగా బిగ్ బాస్ లోకి వెళ్లాడు అన్నా బిగ్ బాస్ వరకు పంపించండి అంటూ తనదైన స్టైల్లో అడిగాడు కూడా మొత్తం మీద బిగ్ బాస్ కి వెళ్లి సీజన్ విన్నర్గా నిలిచాడు పల్లవి ప్రశాంత్ ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ అద్భుతమైన నటనతో తన ఆట తీరుతో రోజు రోజుకు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతూ చివరికి టైటిల్ చేరుకున్నారు అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ విన్నర్ కూడా అయ్యారు అయితే ఈ కార్యక్రమం కొనసాగుతున్నప్పుడే విన్నర్ గా నిలిస్తే ఆ డబ్బును ఏం చేస్తారు అంటూ అడిగారు బిగ్ బాస్ దానికి సమాధానంగా ఒకవేళ తాను విన్ అయితే ఆ మనీని రైతులకు ఇస్తానని చెప్పాడు ఈ కార్యక్రమంలో గెలిచినందుకు పల్లవి ప్రశాంత్ కి పదిహేను లక్షల డైమండ్ నెక్లెస్ పదిహేను లక్షల విలువ చేసే కారు బహుమతిగా ఇచ్చారు యావర్ పదిహేను తీసుకుని బయటకు రావడంతో పల్లవి ప్రశాంత్ కి ప్రైజ్ మనీ కేవలం ముప్పై లక్షలు మాత్రమే వచ్చాయి ఇక బిగ్ బాస్ ద్వారా గెలిచిన డబ్బుతో రైతులకు సహాయం చేస్తాను అని చెప్పిన ఈయన ఇప్పటి వరకు ఆ డబ్బును రైతులకు పంచకపోవడంతో ఇచ్చిన మాట తప్పారు అంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి తాజాగా ఈ విమర్శలపై స్పందించాడు పల్లవి ప్రశాంత్ ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పను అని త్వరలోనే బిగ్ బాస్ ద్వారా గెలిచిన ఆ డబ్బులను రైతులకు పంచబోతున్నాను అంటూ తెలిపారు అయితే ఈయన గెలిచిన ముప్పై ఐదు లక్షల్లో ట్యాక్స్ పోయి కేవలం తనకు పదహారు లక్షలు మాత్రమే వచ్చిందని ఆ పదహారు లక్షలను రైతులకు పంచబోతున్నారని టాక్